ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యాన మార్గాన్ని మనకు అందించిన గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారు వారికి ఒక్కసారి మనం ఆయన్ని పదే 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 తలుచుకుంటూ ఉండాలి లేకపోతే ఈ జ్ఞానం ఎవరికి తెలియదు అని చేత ఆయన తెలుసుకుని కార్యక్రమం ప్రారంభిద్దాం. సరే, గత 2 రోజుల నుంచి ఒక విషయం తెలుసుకున్నాం. ఏమిటంటే మనందరికీ 3 రకాల భవిష్యత్తులు ఉన్నాయని సంగతి తెలుసుకున్నాం. అంతే కదండి, ఏమిటా 3 రకాల భవిష్యత్తు? ఈ ప్రెజెంట్, చనిపోయేదాకా ఉండేదంతా మన భవిష్యత్తు. అంతవరకు ఆలోచిస్తారు చాలా మంది, అదే కదా ఇంకా తర్వాత ఏముంది అనుకుంటారు, కానీ ఇంకా ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇంకేముంది భవిష్యత్తు? చనిపోయిన తర్వాత దేహం లేకుండా ఉండే జీవితం, అది కూడా మన భవిష్యత్తే. మూడోదేటి, మనం ఏం చేస్తామంటే మళ్ళా ఇంకొక శరీరం తీసుకుంటాం, అది కూడా మన భవిష్యత్తే. అంచేది ఏంటంటే ఈ ఒక్క భవిష్యత్తు బాగుండడం కాదు, మన అన్ని రకాల భవిష్యత్తులు బాగుండాలి అనే కదా మనం తెలుసుకున్నాం. మరి అన్ని రకాల భవిష్యత్తులు బాగుండాలంటే ఏం చేయాలని చెప్పి తెలుసుకున్నాం. ఫస్ట్ నేనెవరో తెలుసుకోవాలి. నేనెవరో తెలుసుకోకపోతే, మీకు ఈ అర్థం కాకపోతే ఏ భవిష్యత్తు బాగుంది అని చేత చనిపోయేదాకా ఉండే భవిష్యత్తు బాగుండాలి అంటే నేనెవరో తెలుసుకుంటే ఎలా బాగుంటుంది అన్నది తెలుసుకున్నాం. అంటే ఈ చనిపోయేదాకా ఉండే జీవితంలో సుఖశాంతులతో ఎవరైతే జీవిస్తారో వాడు భవిష్యత్తు బాగున్నట్టు. అంతే కదండి, సుఖము లేక శాంతి లేక ఏముంటే సుఖం ఏంటి? డబ్బు ఉంటే సుఖం ఏంటి? పదవులు ఉంటే సుఖం ఏంటి? ఏది ఉంటే సుఖం ఏంటి? అని చేత ఆ 2 కావాలి అంటే మనం ఏం తెలుసుకోవాలనుకున్నాం? నేనెవరు తెలుసుకుంటే ఆ సుఖశాంతులు ఎలా వస్తాయి, మన భవిష్యత్తు ఎలా బాగుంటుంది అన్నది నిన్నంతా చాలా విపులంగా మనం తెలుసుకున్నాం. సరే, తర్వాత ఇప్పుడు ఇంకో భవిష్యత్తు ఏమిటి? ఇంకో భవిష్యత్తు చనిపోయిన తర్వాత ఉండే జీవితం. చనిపోయిన తర్వాత ఉండే జీవితం అది బాగుండాలి అంటే దానికి కూడా ఏం చేయాలి అంటే నేనెవరు తెలుసుకోవాలి. చాలా మంది తెలుసుకోకుండా జీవిస్తున్నారు. రమణ మహర్షులు వారు ఒకే పదం మరీ మరీ చెప్తాడు, నువ్వెవరో తెలుసుకో అంటాడు. అంటే నేనెవరో తెలుసుకోవాలని, ఏ సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళినా, ఏ బాధతో ఏ దేనితో వెళ్ళినా నువ్వెవరో తెలుసుకుంటారు. అంటే అందులోనే అన్ని పరిష్కారాలు ఉన్నాయనే సంగతి ఆయనకి తెలుసు కాబట్టి అదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అన్నిటికీ పరిష్కారం అదే కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను, పత్రి గారు కూడా మనకు అదే చెప్తున్నాడు, దాని గురించే చెప్తున్నాడు ఆయన. అంచేత నేనెవరు తెలుసుకుంటే మన 2 భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎలా బాగుంటుందో అన్నది ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. జాగ్రత్తగా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది అసమాషి కాదు, ఇది అన్ని చోట్ల దొరికేది కాదు, అందరూ చెప్పేది కాదు. ప్రపంచంలో ఉండేది ప్రాపంచిక విద్యే కానీ ఆధ్యాత్మిక విద్య కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఆధ్యాత్మిక విద్య అందిస్తున్నటువంటి ఒక మహానుభావుడు ఎవరు అంటే మన పత్రిక. సరే, ఎప్పుడైతే నేనెవరో తెలుసుకుంటే, ఇప్పుడు చెప్పండి మీరెవరు? ఇది మీరు బయట అడిగితే ఎవరికి తెలీదు. ఏంటి అలా అడుగుతా అంటే ఏమాత్రం తెలియదు, నీకు కనపడట్లేదా అంట. కనపడే శరీరం మనం కాదు, మనం ఎవరో అది. ఇది ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో మీకు అన్నిటి మీద ఉన్న వ్యామోహం మమకారం పోతాయి. సహజంగా మనకు వేటి మీద వ్యామోహం ఉంటుంది? ధనం మీద ఉంటుంది,
భార్య మీద ఉంటుంది, అలాగే పిల్లల మీద ఉంటుంది. దీన్ని ఈషణ త్రయం అంటారు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అంటే భార్య భర్త మీద మమకారం, అలాగే ధనం మీద మమకారం, అలాగే ఇవన్నీ. ఈ మమకారం ఎవరికి ఉంటుందంటే నేనెవరో తెలియకపోతే ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఈ మమకారం ఎవరికి ఉంటుంది? నేనెవరో తెలియకపోతే ఉంటుంది. ఉంటే ఉండొచ్చు కానీ ఎంతో నష్టపోతాడు. ఈ మమకారం వల్ల వాడు రెండో భవిష్యత్తులో చాలా నష్టపోతాడు. ఆ సన్నిధానికి తెలీదు, ఆ పిల్లల మీద ఉండదా, అది ధనం మీద ఉండదా అంటారు. ప్రపంచం అంతా ఈ మూడిట్లు వెనకాలే పడ్డారు. దానివరే తెలుసుకోవట్లా అని చేద్దా. ఆ విపరీతమైన మమకారం వల్ల పోదు, నా ఎంతో నష్టపోతున్నాను. ఆ రెండో భవిష్యత్తు కోల్పోతున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకున్నా. మీరు చూడండి, మనమంతా మానవులు. ఏమండి, ఏ మానవుడైనా సరే పర్మనెంట్గా ఉంటాడు భూమి మీద? ఉంటాడు. కొన్నాళ్ళకి ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమంటారు? చనిపోయాడు అంట. సార్ చెప్పారు కదా, వాళ్ళ ఫాదరు పోయారని. అలా అందరూ పోతారు. మీలో పోకుండా ఉండేవాడు ఎవడైనా ఉంటే చెయ్యొద్దాడు. ఎవడెంత అట్లా అంటే అందరికీ గ్యారంటీగా తెలుసు, పోతామన్న సంగతి. అది సరే, పోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే అది చనిపోవడం, దేహాన్ని వదిలేయడం అంటే మనం ఎవరం? మనం ఏం చేస్తాం? దేహాన్ని వదిలేస్తాం. అది చనిపోవడం అంటే ఇంకా లేకపోవడం కాదు. ఆత్మైన మనం చనిపోతాం, వెళ్ళిపోతాం. ఇక్కడ దేహాన్ని వదిలేసి మనం వెళ్ళిపోతాం, అంతేగాని లేకుండా పోవు. ఈ విషయం తెలియదు చాలా మందికి. అది పోయాడురా అంటాడు. పోయాడు అంటే ఎక్కడ పోయాడో ఏంటో తెలియదు, ఊరికే పోయాడు అంటారు. కానీ వెళ్ళిపోయాడు. అడెవడు? ఆత్మ. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేహం వదిలేసి. అది అంటే ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాడు, దేహంలో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మరి అది ఉన్నట్టా లేనట్టా? ఉన్నాడు. మరి ఆ జీవితం కూడా బాగుండాలి కదా. అది ఎప్పుడు బాగుంటుంది అంటే నేనెవరో తెలుసుకున్న అవగాహన ఉన్నవాడికే బాగుంటుంది, లేకపోతే బాగుంది. చనిపోవడం అంటే గుర్తుపెట్టుకోండి. ఎన్ని పత్రికల ద్వారా నేర్చుకున్నాం, ఆత్మైన మనకి ఈ శరీరానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆత్మైన మనకి ఈ శరీరానికి ఒక కనెక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సిల్వర్ కార్డ్ అంట, వెండి తీగ. ఈ కనెక్షన్ ఉన్నంత కాలము ఆత్మ శరీరంలో ఉంటుంది. ఆత్మమైన మనము ఇంత జీవిత కాలం ఉండాలి భూమి మీద అని చెప్పి నిర్ణయించుకుని వస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓ 47, ఓ 50, ఓ 70, 80, 90 అలా నిర్ణయించుకొస్తారు. ఆ టైం అయిపోయింది అనుకోండి, ఏదో రకంగా ప్రకృతిలో ఉన్న ఏర్పాటు అక్కడ మనం నిర్ణయించుకున్నాం, వచ్చాం. ఆ టైం అయిపోయింది. అక్కడ నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం టైం అయిపోయింది. అయిపోయినప్పుడు ఏదో రూపంలో వారికి యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే సహజంగానే పోవచ్చు, ఏదో రకంగా మొత్తం మీద చనిపోతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సిల్వర్ కార్డు కట్ అయిపోతుంది.
ఈ సిల్వర్ కార్డు కట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సిల్వర్ కార్డు కట్ అయిపోతుందో అప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉండలేదు. ఈ శరీరంలో ఆత్మ ఉండలేదు. ఓ భార్య భర్త పడుకున్నారు అనుకున్నాం, రాత్రి పడుకున్నాడు, సడన్ గా వీడికి టైం అయిపోయింది. అప్పుడు ఏమైందంటే వాడి సిల్వర్ కార్డు కట్ అయిపోయింది. కట్ అయిపోతే మరి శరీరంలో ఆత్మ ఉంటుందా? ఉండదు, బయటకు వచ్చేస్తారు. శరీరం అక్కడే ఉంది మంచం మీద, వీడి మటుకు బయటికి వస్తాడు. వెళ్ళి పోడా, ఎక్కడికి పోతాడు? బయటకు వస్తాడు, గాల్లో తేలుతూ ఉంటాడు. గాల్లో తేలుతూ ఆ గదిలో ఆ సీలింగ్ పైకి వెళ్ళి కిందకు చూస్తాడు. కిందకు చూస్తే అక్కడ వాడే ఉన్నాడు మంచం మీద. వీడు ఆశ్చర్యపోతాడు, ఏమని, అదేంటి నేను ఇక్కడ ఉన్నాను కదా, మరి కింద అక్కడ ఉన్నానేంటి, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను, ఇదేంటి రెండు చోట్ల ఉన్నాను, అది ఇంతకీ అదెవరు? ఈ ప్రశ్న ఫస్ట్ టైం తలెత్తుతుంది ఎవరికైనా. ఇటువంటి జ్ఞానవంతమైన క్లాసులకు వచ్చిన తలెత్తది, కానీ నేనెవరో తెలియని వాడికి ఆశ్చర్యపోతాడు అన్నమాట. ఇక్కడ మీరు చెప్పినా మీలో కొంతమందికి ఎక్కకపోవచ్చు, ఏది నువ్వు దేహం కాదు ఆత్మ. పత్రిక చెప్తాడు కదా మనకి, చెప్పినా కొంతమందికి ఆయన అలాగే అంటాడు అనుకుంటాడు. ఎప్పుడు తెలిసింది క్లియర్గా? చచ్చాక తెలుస్తుంది. చచ్చాక తెలుసుకున్నాడు గొప్పవాడు కాదు, ఉన్నప్పుడు తెలుసుకున్నవాడే గొప్ప. అర్థమైందండి? పైకి వెళ్ళి ఆశ్చర్యపోతూ ఉంటాడు, ఇక్కడ ఉన్నారేంటి ఇక్కడ ఉన్నారేంటి. మళ్ళా శరీరంలోకి వెళ్తాడు, ఎంత వెళ్ళలేడు, ఆ పక్క నుంచి దూరతాడు, ఉండలేడు, ఈ పక్క నుంచి దూరతాడు, ఏ పక్క నుంచి దూరిన అందులోకి ఉండలేడు. ఏం చేద్దా, అది సిల్వర్ కార్డు కట్ అయిపోయింది కాబట్టి ఇంకందులో ఉండలేడు. ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈ లోపల పిల్లలకి ఎందుకో మేలుకు వస్తుంది, డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి మేలుకు వచ్చి అని ఇలా కదుపుతా, ఇటు తిప్పితే అటుపోటు పోతున్నాడు, ఇలా తిప్పితే ఇటు ఉండిపోతున్నాడు, ఆ చెయ్యి ఎత్తే ఎన్ని కుదిపినాడు ఏమీ లెగట్లేదు. దాని డౌట్ వచ్చేసి ఏమని, వీడు పోయాడేమో, ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఏం చేస్తుంది, ఒక్కసారి భయపడి అరుస్తుందా అరవదా, ఓ నామ కూడా అంటూ అరుస్తుంది. ఎప్పుడైతే గట్టిగా ఎవడు కేకలాడుతుందో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళంతా వస్తారా, అందరూ వస్తారు. ఈ లోపల ఆడి చూసి ఆడి ఎడమలు మొదలెడతారు. మొదలెడితే ఆడు పైన ఉన్నాడు కదా, అక్కడ ఆడు ఎక్కడికి వెళ్ళా, చాలా మంది వెళ్ళిపోయి ఎక్కడికి అనుకుంటారు, అక్కడే ఉంటారు, గుర్తెట్టుకోండి. ఆ పైనుంచి ఆడు చూస్తూ ఆడు ఏం చేస్తాడంటే, ఆ పిల్లం ఏడుస్తుంటే పిల్లల దగ్గరికి వెళ్తాడు. ఏమేవు ఏడవకు, నేను ఇక్కడే ఉన్నాను, నేనేదో పోయాను అనుకుంటున్నావు అంటాడు. ఈడ అన్నది అదేమీ పట్టించుకోదు. ఏం చేద్దంటే, వీడికి ఆవిడ కనిపిస్తుంది కానీ ఆవిడకి వీడు కనిపించడు. ఈవిడ మాటలు వాడికి తెలుస్తున్నాయి కానీ వాడి మాటలు ఈవిడికి తెలియవు. అది అక్కడ పరిస్థితి. చెప్తారు ఎడవకే ఎడవకే అంటే ఎందుకు దాన్ని ఎడుపుదాలే. అప్పుడు ఆడు ఏమంటాడంటే, పక్కన వచ్చారు కదా, మీరేనే చెప్పండి దానికి, నేను చెప్తుండే అనట్లేదు అక్కడ. చెప్పండి అంటే ఆడు దీన్ని పట్టించుకోడు. అలా ఆ డాక్టర్ గారి కోసం పరిగెడతాడు, ఇంకా కొంతమంది దగ్గర వాళ్ళ కోసం ఇంకోటి ఫోన్లు చేస్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇడి సీన్ అంతా అలాగే ఉంటుంది మనకి అక్కడ. ఇది కనిపించేదే తెలుస్తుంది కానీ కనిపించిన సీన్ తెలియదు. అప్పుడు డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్ని తీసుకొస్తే ఏం చేస్తాడు,
అర్థమైపోయింది సర్టిఫికేట్ ఇచ్చేశాడు ఎవరు డాక్టర్ అప్పుడు ఈ ఏడుపులు ఇంకొంచెం పెరుగుతాయి అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ పిలుస్తారు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు అది ఇలాగా వచ్చి కొంచెం పెద్దవాళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నాన్న ఈ పని అయిపోయింది అన్నారు కదా డాక్టర్ గారు అని చేత శరీరాన్ని అంటారు దాన్ని ఏమంటారు శవం ఏం చేయమంటారు దీని ముందు ఇంటి బయట పడుకో పడేస్తారా ఇంటి బయట పడుకో పెడతా పెడతా పడుకో పెట్టే ఉంది కానీ పెడతా అది ఇంటి బయట పెడతారు ఈ లోపల ఇంకా ఏం జరుగుతుందంటే ఇవన్నీ వీళ్ళకి ఎవరికి తెలియవు పైనుంచి దొరస్తారు ఎవరాళ్ళు యమబట్లు మరి యమబట్లు వస్తారని చెప్పారు మీకు ఎలా తెలిసింది ఓహో సినిమాలో చూసావా మొత్తం మీద చూశారు కానీ సినిమాలో కొన్నే చూపిస్తాడు కానీ అసలైన వాస్తవం మనం పత్రిక చెప్తున్నాం గుర్తెట్టుకోండి మనకి సినిమాలు ఎప్పటి సినిమాలు చూసినా పైనుంచి వచ్చేది యమబట్లే అని చెప్పి అనుకుంటాడు ఏమండి యమబట్లు తప్ప ఇంకెవరు లేడా యమబట్లు ఎవరి కోసం వస్తారు పాపాలు చేసినోడు కూడా వస్తాడు మరి పుణ్యాలు చేసినోడు ఉంటే మరి ఎంబట్లు వస్తారా మరి ఆ విషయం తెలుసా పుణ్యాలు చేసినోడు ఉంటే ఎందరో బట్లు వస్తారు ఇదన్నీ మన ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి విషయాలు కానీ యమబట్లు వచ్చిన యమలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన స్వర్గలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన వచ్చిన వాళ్ళు ఎవరు అంటే సహాయకులు అంటారు భటులు కాదు యమభటులు కాదు అక్కడ యముడు లేడు ఎవరు లేరు వాళ్ళు ఎవరు అంటే సహాయకులు దేనికి వచ్చారు ఎందుకు అయిపోతే ఎక్కడికి ఎక్కడికి ఎవరు అంటే వీడి చేసిన కర్మాలను బట్టి ఇక్కడ భూమి మీద చేసిన కర్మాలను బట్టి వాణ్ణి ఏ లోకానికి తీసుకెళ్లాలో ఆ లోకానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సహాయకుడు మళ్ళీ అబుది ఇంకేంటి ఇంకే అర్థమైంది ఇందా నన్ను అంటున్నా సరే వాళ్ళిద్దరూ వీడికి కనిపిస్తారు కానీ ఆ గదిలో ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కనిపించారు వాళ్ళంతా వాళ్ళకి కనిపిస్తారు ఆ ముగ్గురికి అప్పుడు ఆ సహాయకులు అడుగుతారు ఒరే నాయన నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం దా అంట దా అంటే వెళ్ళిపోతాడా ఏ ఓహో రా అంటే అది ఏమంటాడంటే చాలు చాలే వచ్చేమంటావు నా కోసం మా ఆవిడ ఎంత అలా ఏడుతుందో మళ్ళీ పిల్లలు ఏడుతున్నారు ఇప్పటికి అమ్మో పిల్లల మీద ఎంత మమ్మకారము వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుతున్నారు అంటూ నేను రానంటాడు
రానంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే సరే ఓ రెండు మూడు రోజులు చూడు నీకు ఎంత అర్థమవుతుంది నా వాళ్ళు అన్నా అని చెప్పి. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు శరీరాన్ని ఆ శవాన్ని ఏం చేశారు పాడేది తయారు చేస్తూ ఉంటారు చుట్టాలంతా వచ్చి దాని మీద ఈయన ఎక్కిస్తూ ఉంటే కంగారు పడిపోతాడు నన్ను ఏంటి అలా ఎక్కించేస్తున్నారంట ఆ పాడిని తాడిటి బిగిస్తుంటే తాడిటి కట్టేస్తారేంటి అంటాడు. వీడికి అన్ని ఆశ్చర్యంగా ఉంది. తర్వాత వాళ్ళంతా ఎత్తుకెళ్తే తీసుకెళ్ళిపోతున్నారంటాడు. రే నాయన నువ్వేదో అక్కడ ఇది అనుకుంటున్నావు అది నువ్వు అనుకుంటున్నావు నీకు కనపడట్లేదా ఇక్కడ నువ్వు ఉన్నావు అది నువ్వు కాదురా అది నీ దేహం రా నీ పని అయిపోయిందిరా ఇంక నడరా అంటే ఆ మావిడ అంటాడు. ఎందుకు ఉన్నన్నాళ్ళు ఆ భార్య మీద పిల్లల మీద మమకారం వదలలేరు వాళ్ళని. అది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ భూమి మీద డబ్బులు బాగా సంపాదిస్తారు పదవులు సంపాదిస్తారు లక్షలు కాదు కోట్ల మీద ఎన్నో కడుతూ ఉంటారు ఎన్నో చేస్తూ ఉంటారు ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి సంపాదించారు మేళ కట్టారు ఈ కట్టారు ఇండస్ట్రీ కట్టారు ఎన్నో కట్టారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు వెళ్ళిపోదాం అంటున్నారు. ఆడంత కష్టపడి కట్టుకుంటే వీళ్ళేమన్నారు అవన్నీ వదిలేసి వచ్చామంటున్నాడు. వచ్చామంటే వచ్చేస్తాడా వదిలేస్తాడు అట్లనే వదలడు కొత్త గారు నా ఎన్ని వదిలేసి వచ్చామంటావా ఎంత కష్టపడ్డా నా కోసం నీ మోకండ్రా నువ్వు నీ కష్టం అవన్నీ ఎన్ని అనుకుంటున్నావా అది అప్పటిదాకా ఆ ఆడి కోసం ఎన్ని తప్పులు చేశాడు ఎన్ని పాపాలు చేశాడు ఎన్ని మోసాలు చేశాడు ఇవన్నీ చేశాడు అవి కట్టడానికి అవి చేయడానికి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు నడు అంటున్నారు ఇంత కష్టపడి నువ్వు పాపాలు చేసి ఇచ్చేస్తే అవి వదిలేసి వచ్చామంటున్నారు. ఇంకేమంటారంటే వెళ్ళాను నాయన అవి రావు కానీ నువ్వు పాపాలు చేసావు చూడు ఆ పాపాలు మటుకు నీకు కూడా వస్తాయి. అప్పుడు అనుకుంటాడు అనవసరంగా పాపాలు చేశాను ఓ ధర్మంగా సంపాదించుకోవాల్సింది అవన్నీ ఉన్నప్పుడు తెలీదు చచ్చాక తెలుస్తారు అంత అయిపోయాక అది. అప్పుడు ఈ లోపల ఏం చేస్తారు వీళ్ళు శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు శ్మశాన్ని తీసుకెళ్తారు అది చితి మీద పడుకోబెడతారు అంటిస్తారు కదా కాలిపోతాం వీడు ఓ కంగారు పడిపోతాడు ఇక్కడ నన్ను కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నానంట నన్ను నన్ను ఇంకా ఇది అప్పటికే అర్థం కాదా అది నాదే కానీ నేను కాదు అన్న సంగతి తెలియట్లేదు. అందరూ ఈ దేహమే నేను నేను అనుకుంటున్నారు. రమణ చెప్పిన అర్థం కావట్లా పద్రి గారు చెప్పిన అర్థం కావట్లా ఇది నా దేహమే కానీ నేను మొత్తం మీద కాల్ చేస్తాను. అయిపోయిన తర్వాత ఎవరిది అన్నాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎదురు చెప్తారు ఎవరై నేనే ఇప్పుడైనా వస్తావా ఇచ్చేత అడు నాది నాది అన్నాడు అది ఎంత ఏమైంది బూడిది అయిపోయి ఇంకేం చేస్తావు నాయన అది బూడిది అయిపోయింది ఇంక నడు మన పని చూసుకుందాం అని చెప్పాడ. అయినా సరే ఏంటో ఆ మావిడ ఏడుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎరువులు కొట్టుకెళ్ళిపోతాడు ఎరువులు అక్కడి నుంచి హోటల్ ఒకటి ఉంది అక్కడ ఆ హోటల్కి వెళ్ళి అంత ముందు
ముందు పాపం ఈయన ఏం చేస్తే భయపడుతూ చేసేవారు, ఇప్పుడు అవునా ఏంటల్లా ఏంటన్నా బతికిలా అయిపోయినారు. అది మళ్ళా తిరిగొచ్చా అప్పుడు చెప్తాడు మళ్ళా ఇల్లు ఎక్కడికక్కడ చెప్తూ ఉంటారు. సరే ఇప్పుడేనా వస్తావా అంటాడు ఇలా చెప్పి ఓ 10 రోజులు 11 రోజులు అవుతారు. అయితే 10వ రోజు కార్యక్రమం 11వ రోజు కార్యక్రమం అయిపోతుంది. అయిపోయాక ఎవడి దారా వెళ్ళిపోతాడు, వెళ్ళరా వెళ్ళిపోతారు, ఎవడు పనాడు చేసుకుంటారు. అప్పుడు ఇవి చెప్తారు, చూపిస్తారు, చూసావా ఇప్పుడు దాకా నీకోసం వాళ్ళంతా ఉన్నారని అనుకున్నాం, ఒక్కడు ఉన్నాడా నీకోసం, ఎవడు పనాడు చూసుకుంటున్నాడు కానీ నిన్ను గురించి ఎవడు ఆలోచన లేదు. వాళ్ళ కోసం ఓ నువ్వు ఆరాటపడ్డావు కానీ అసలు నీ గురించి ఆలోచన లేదు. ఆ పిల్లం కూడా ఆయన చేపెడుతుందండి, దానికి అదే పని. అక్కడికి ఆవిడ చుట్టాలో దగ్గరలో అమ్మాయిని ఎక్కడి నుంచి చేయొచ్చు, ఈ కాఫీ తాగు కొంచెం ఏడవడానికి బాగుంటుంది కాఫీ చెప్తారు. ఆ కాఫీ తాగేసి మళ్ళీ మొదలెడతాది. అమ్మ కాఫీ టిఫిన్ కూడా తిను కొంచెం ఓపిక వేసి వచ్చేసిందా చూడండి కావాలంటే మెల్లిగా అది తాగేశాడు తాగే ఆ శక్తి కావాలి కదా. అలాగా అన్ని పెడతారు అయినా ఎంత ఒప్పుకుంటుంది ఏడవడానికి, పెళ్లి మెల్లిగా ఊరుకుని ఆ పనులు ఈ పనులు పడతారా పడరా పడతారు. అప్పుడు అది చెప్తారు అనమాట, చూడు నా ఆవిడి నే ఆవిడ అనుకున్నాం మెల్లిమెల్లిగా ఆవిడ పనులు ఆవిడ అయినా సరే నేను రానంటాడు ఇంకేదా. ఆ పిల్లం అంటే ఇది పిల్లమైనా అవ్వచ్చు మొగుడైనా అవ్వచ్చు, ముందు మొగుడు వెళ్ళిపోవచ్చు ముందు భార్య వెళ్ళిపోవచ్చు. రానంటే ఇంకా అందుకే నేను చెప్పేది పత్రిక గారు మనకేమంటారంటే మరణించక ముందే మరణించాలంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా మరణించక ముందే మరణించాలి. అంటే చావక ముందే చావాలి. చాలా ఆశ్చర్యం, చావకుండా అలా చస్తామండి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పత్రిక గారు చెప్పేదాని అర్థం, నువ్వు చావక ముందే చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటారు. మరణించక ముందే మరణించడం అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే కన్ఫ్యూజన్ అవ్వడు. ఈ విషయాలన్నీ ముందే తెలుసుకున్నాను అనుకోండి కన్ఫ్యూజన్ అవ్వరు. ఇప్పుడు మీరు ఎవ్వరికి కన్ఫ్యూజన్ ఉండదు ఎప్పుడు. సరే అంతా పోయారంటే నా ఆస్తులన్నీ అట్లా ఉన్నాయి నేను రానంటాడు, వెళ్ళి చూసుకొస్తూ ఉంటాడు ఒక్కోసారి. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇప్పుడు ఏ నాయన అయ్యో నీ అనుకున్నావు
ఏది నీది కాదురా ఇక్కడ నీకు సంబంధం లేదురా ఇది ఇది అర్థం చేసుకోరా ఇప్పటికైనా రారా అంటారు రారా అంటే మరి పుట్టినప్పటి నుంచి వాటి మీద ఎంతో మమకారం వదిలిపెట్టలేడు అసలు ఎందుకు వెళ్ళాలో వెళ్తే ఏమవుతుందో అవి కూడా అడిగేమి తెలియదు ఆడు వచ్చామంటే నేను వెళ్ళిపోవడమేనా అనుకుంటాడు రానంటాడు రానంటే ఏం చేస్తారండి సృష్టిలో ఎవ్వరికి ఏది బలవంతం ఉండదు అన్ని వాడి ఇష్ట ప్రకారమే జరుగుతూ ఉంటాయి అంచేత ఆఖరిగా చెప్తారు ఊరై నాయన ఆఖరిగా చెప్తున్నాం వస్తావా రావా అయినా సరే ఆ మమకారం వ్యామోహం ఎక్కువ ఉన్నవాడు ఏమైనా సరే నేను రానంటాడు రానంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో సహాయకులు వెళ్ళిపోయారో అప్పుడు ఏం జరుగుతుందంటే వాడిని తీసుకెళ్ళడానికి తెరిచి ఉంచబడినటువంటి ఆత్మ ద్వారాలు మూసుకుపోతాయి రాసుకో వాడిని తీసుకు వెళ్ళడానికి తెరిచి ఉంచబడిన ఆత్మ ద్వారాలు మూసుకుపోతాయి ఎప్పుడు సహాయకులు వెళ్ళిపోవాలి ఇటు మామూలుగా ఏం చేస్తాడంటే వీడు వాళ్ళు ఇడిదేగా కాసేపు పెళ్ళం వాళ్ళ కాసేపు ఆకు వాళ్ళ కాదు హోటలు బిజినెస్ ఇవాళ కొంతమంది పదవులు ఉంటాయి అయ్యి పోతాయి సరే మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు ఎన్నాళ్ళు చూస్తాడు పోలే ఆ పిల్లలు ఏమైనా ఉంటుందా ఇంకా పిల్లలు ఏమైనా ఉంటారా వీళ్ళు ఎవరు పట్టించుకోరు ఈయన ఎవరు లెక్క చేయరు ఎవడు కూడా అడిగే అప్పుడు ఏమనుకుంటాడంటే ఏం చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళిపోదామనుకుంటాడు వెళ్ళిపోదామంటే అడుగు లేరు వెళ్ళడానికి దారి లేదు ఏం చేయాలో తెలియదు అలా ఉండిపోతాడు అలాంటి వాడిని ఏమంటారు చెప్పండి ప్రేతాత్మ అంటారు ప్రేతాత్మ అంటే ఏంటి దెయ్యం రాసుకోండి ఇప్పుడు ఏమయ్యాడు చివరికి దెయ్యం అయ్యాడు ఏం చేస్తాడు ఆ చెట్ల మీద పొట్ల మీద వంతెల మీద లేకపోతే ఆటల మీద బిల్డింగ్ల మీద ఆటల మీద కూర్చుంటాడు ఏం చేస్తాడు ఇంకా అలా జరగాలి ఇంట్లో పట్టించుకోరు ఎవరికి అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా ఎవడు పట్టించుకోడు ఏం చేయాలో తెలీదు ప్రేతాత్మలా తిరుగుతాడు నిజంగా వెళ్ళిపోయి ఉంటే వీడు ప్రేతాత్మ అవ్వకపోదు దెయ్యం అవ్వకపోదు వాడు ఈ మమకారం వల్ల తాను ఆత్మ అన్నది తెలియకపోవడం వల్ల ఏమయ్యాడు దెయ్యమయ్యాడు వాడికి ఏం తెలీదు ఇలా కొన్ని వందల సంవత్సరాలు గుర్తెట్టుకోండి ఉండిపోతాడు వాడిని చూడడానికి కానీ తీసుకెళ్ళడానికి ఎవ్వరూ రాడు
అది పరిస్థితి. అంటే ఇప్పుడు చూడండి, మనం ప్రేతాత్మల కాకుండా ఉండాలి అంటే అంటే దయ్యాలు ఆ అది కాకుండా ఉండాలి అంటే ఏం కావాలి? ఈ ఆ నేను ఎవరు అన్న జ్ఞానం జీవించి ఉన్నప్పుడే ఉండాలి. ఇప్పుడు తెలుసుకుంటున్నామా లేదా? ఇప్పుడు చెప్పండి, ఈ క్లాసులు అవసరమా కాదా? కొంచెం అవసరమా? చాలా అవసరమా? మీకు ప్రతి నెల ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసాయి, అర్థమవుతుంది. ఇంచుమించి నేను 40 పుస్తకాలు రాశాను. అలాగే మీరు యూట్యూబ్ లో చూస్తే నా 500 సీడీలు ఉంటాయి, వస్తున్నాయి కదండి యూట్యూబ్ లో. నాకు అన్ని కూడా తెలుసుకోవాలి, మీరు కూడా అంత జ్ఞానవంతులు అవ్వాలి. అప్పుడు అసలు మీది ఏ రకంగా దుఃఖం ఉండదు. ఇప్పుడు ఏమైంది? ఈ భవిష్యత్తు వాడికి అంధకారం అయిపోయింది, ఏం చేయాలో తెలీదు. పచ్చడి గారు ఏమంటారంటే, ఇలాంటి వాళ్ళు వేల మీద ఉంటారంటే, లక్షల మీద ఎల్లకండా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు దెయ్యాలే. మీకేమైనా తరుడై ఉంటే, ఆయన అంటారు మన విజయవాడ దగ్గర కనకదుర్గ బ్యారేజీని చూడు, ఆ బ్యారేజ్ మీద లైన్ గా కూర్చుని ఉంటారంటే వీళ్ళంతా. కొన్ని కొన్ని చోట్ల కాకులన్నీ లైన్ గా కూర్చుంటాయి కదా, అలా కూర్చుంటారంటే వీళ్ళంతా. తరుడై ఉంటేనే అది నీకేం కనపడుతుంది, అయితే పైకి వెళ్తే కనపడతారు. వాళ్ళ పక్కన కూర్చోవచ్చు కావాలంటే మన వీళ్ళు అది అని చేత. మరి ఈ జ్ఞానం ముందే మనం పొందా, అర్థమైంది? వేటి మీద మమకారం పెంచుకోకూడదు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి చెప్తున్నాను అది. అని చేత ఇప్పటి భవిష్యత్తు బాగుండాలన్నా, చనిపోయిన తర్వాత ఉండే భవిష్యత్తు బాగుండాలన్నా, ఖచ్చితంగా ఏం కావాలి? నేనెవరు తెలుసుకోవాలి. సరే, కొంతమంది మళ్ళాంటి వాళ్ళం, మనకు అన్నీ తెలుసు కాబట్టి ఏం చేస్తామంటే, అలా వాళ్ళు రాగానే నడు వెళ్దామంటే సరే నడు అంటాం. అర్థమవుతుందా? మీరు ఎవరైనా రానన్నారంటే మటుకు ఏమైనట్టు అది అది అని చేత ఈ జ్ఞానం ముందే సంపాదించుకోవాలి అని చెప్పి పత్రిక మనకి చెప్తారు. ఇదే విషయాలు అందరికీ మనం కూడా చెప్తున్నాం. నాయన రమణ మహర్షి అదే విషయాలు చెప్పాడు, నిజవరం తెలుసుకోవాలి. పత్రిక అదే చెప్తున్నారు, నేను దేహం కాదు ఆత్మనని. ఆ పోషణ తీసుకున్నారు కదా అందరూ, ఆ పెట్టండి ఇంట్లో రోజు చదువుకోండి. ఏంటి? నేను దేహం, నేనెవరు? రోజు చదువుకోవాలి. ఎప్పటిదాకా? అప్పుడు మరి మళ్ళాంటి వాళ్ళం పైకి వెళ్తాం, ఆడితో పాటు వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అన్నది వచ్చే నెలలో తెలుసుకోండి. Yeah.
ఇప్పుడు వచ్చిన అందరూ వస్తారంటే అంత చేతులు ఎత్తే అలా అనుకున్నారంటే ఊరికే చెయ్యొద్దు రావాలండి మనం రాబోతే మడుగు ఏంటి అని చెప్పి అనుకున్నారు వస్తే అమ్మా మీకు అందుకే నేను చెప్పాను నాకు బోర్డు కావాలి ఇక్కడ విద్యార్థులకి బోర్డు రాయడం ఈ ఊరికే నోటుతో చేస్తే గుర్తుంటాం దాని మీద అన్ని రాసి చూపిస్తాను నాకు అవన్నీ ఏర్పాటు చేయాలి వచ్చే నెల సాంగ్ లేకుండా ఈ లేకుండా అంతులేని జ్ఞానం దొరుకుతుంది మీకు అది మీరు కూడా అలా తిరగడం కాదు కూర్చోండి ఎవడో ఎన్నాళ్ళు ఉండడం అసలు ఆయన ఇలా కూర్చోబెట్టి నేను వినిపిద్దాం అనుకున్నా అది దొరకట్లేదు నా ఇప్పుడు చెప్పండి ఈ జ్ఞానం అవసరమా కాదు సరే ఇప్పుడు రెండు భవిష్యత్తుల గురించి తెలుసుకున్నాం అంటే పూర్తిగా కాదనుకోండి మూడో భవిష్యత్తు ఏమిటి ఆ మూడో భవిష్యత్తు పైకి వెళ్తాం కదా కొన్నాళ్ళకి ఏం చేస్తాం మళ్ళా ఇంకొక శరీరం తీసుకుంటాం ఇంకో శరీరం తీసుకుంటాం మరి ఆ జీవితం బాగుండాలిగా ఇప్పుడు జీవితం బాగుండి అప్పటి జీవితం బాగుపోతే ఇప్పుడు మీరు చూడండి చాలా మంది ఏమంటారంటే కష్టాల మీద కష్టాలు వస్తాయి చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటో దేవుడు నన్ను ఇలా పుట్టించాడు అంటారు అన్నమే కాదు ఇంకా అంటారు ఏ జన్మలో ఏ పాపం చేశాను అంటారు కదా నా బతుకు ఇలా అయిపోయింది మరి బతుకు ఇలా అయిందని ఎదిగడుతున్నాడు ఆ జన్మలో ఆలోచించలేదు చెప్తే వెళ్ళలేదు ఒరే అది కోడరా తినగరా అంటే తినబోతే ఎలాగంటాడు ఆయన అది హింసరా పాపం రా దాని నరకం తర్వాత అనుభవిస్తావురా అంటే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాకేమైందంటాడు శుభ్రంగా తింటాడు అది తినేటప్పుడు ఆ కోణి హింసించాలా అక్కర్లేదా కొంచెం హింసిస్తారా చాలా హింసిస్తారా చాలా హింసిస్తారు ఎంత హింస పెడతాడో అంత హింస వీడు అనిపిస్తాడు ఈ జన్మలో అనిపిస్తాడు లేకపోతే భవిష్యత్ జన్మలో అనిపిస్తాడు భవిష్యత్తులో అలా కష్టాలు అనుభవించకూడదు అంటే ఈ జన్మలో ఎవరు మన మూడో భవిష్యత్తు బాగుండాలి అంటే గుర్తుపెట్టుకోండి
నేనెవడో తెలుసుకుంటే అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదేదో అనుకుంటారు. అత్తిగారు స్పష్టంగా చెప్తున్నారు, నేను ఆత్మ అన్న అవగాహనే జ్ఞానం. నేను దేహము అనే భావనలో ఉంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. నేను దేహము అని తెలుసుకుని ఈ దేహం నేను కాదు అని అర్థం చేసుకున్నాక ఆత్మను అనే అవగాహన చేసుకొని నేను ఆత్మ అన్న అవగాహన దానికి అనుగుణంగా మీ ఆచరణ ఉంటే మీరు జ్ఞానం పొందుతున్నట్లు లెక్క. ఎంత ఎక్కువ నేను ఆత్మ అన్నట్టుగా మీ ప్రవర్తన ఉంటుందో మీరంత జ్ఞానవంతుడు. మీరు చూడండి, చాలా మంది ఈ ధ్యానం ధ్యానంలోకి వచ్చి ఏదో అనుభవాలు లేదా ఈ కోరికలు ఇవన్నీ మీరు దృష్టి పెడతారు. ఇవన్నీ జ్ఞానం కాదు, వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. ఈ మార్గంలోకి వచ్చిన ఇందులోకి వచ్చాము అంటే మనం జ్ఞానం పెంచుకోవాలి, అప్పుడు మనం ఇందులోకి వచ్చి మనం సక్సెస్ అయినట్టు అనుకున్నది సాధించినట్టు. మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన జ్ఞానం పొందాము అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? అన్నది మీకు తెలియాలి అంటే ఇక నేను దుఃఖ నివారణ మార్గం అనే పుస్తకం రాశాను. ఏదైతే ఈ పుస్తకం చదవండి. ఏంటంటే వశిష్ఠులు వారు శ్రీరామచంద్రుడికి చేసిన బోధ, యోగ వశిష్టం. దాంట్లోంచి తీసి పత్రికారు మనకి వశిష్ఠామృతం అని 200 శ్లోకాలు ఇచ్చారు. నేను ఇంకా సింప్లిఫై చేసి 70-80 శ్లోకాలతోటి ఈ పుస్తకం తయారు చేశాను. దాంట్లో మీరు దాని తగ్గట్టుగా మీ ప్రవర్తన ఉంటే మీరు జ్ఞానం పొందుతుంటే, లేకపోతే మీకు ఎన్ని అనుభవాలు వచ్చినా ఎంత సాధన చేసినా మీరు ఎంత శక్తివో కారిపోతున్నా, కొంతమంది కారిపోతుంది అంటారు శక్తి, ఏంటో రండి బుర్రంతా బరువు ఎక్కుపోతుందంట. అంటే నువ్వు శక్తి ఎక్కువైపోయిందమ్మా నీకు అని అంటామని నేను మొహం ఊరని తిడతాను. నేను తల పరువు అయిపోయింది, ఇది అయిపోయింది అంటే ఎందుకు తిడతానంటే 40 సంవత్సరాలు కూర్చున్నా లేవకుండా ముమ్మడి వరం వాళ్ళు చేస్తేనే నీకు బుర్రా బరువు ఎక్కలేదే, ఇక బరువు ఎక్కిపోయింది అంట. వీళ్ళు చేసి ఏం చేస్తారు గద్యం చూస్తే ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా మీ ప్రవర్తన?
వశిష్ఠుల వారు చెప్పినట్టు ఉండాలి. ఇది ఇంపార్టెంట్ బుక్ అంటారు కదంట. గత టైంలో గారు 100 క్లాసులు చెప్పారు. అందులో ఒక 70-80 అన్ని క్లాసులు నేను రాసుకున్నాను, పుస్తకం మీద రాసుకున్నాను. మొత్తం చాలా పుస్తకాలే, ఏ మాట వదిలిపెట్టలే. ఇంకా మీరు బద్దకిస్తారు, అందరూ ఇప్పుడు బాగా బద్దకిస్తారు. నీ పేరేంటి? సుమత. ప్రతిదీ రాశారు, అప్పుడు అన్ని విడదీశారు. తీస్తే 70-80 క్లాసుల్లో ఆయన ఆత్మజ్ఞానం గురించే చెప్పాడు. అప్పుడు అర్థం చేసుకున్న ఆత్మజ్ఞానం ఎంత ఇంపార్టెంట్ అని. జనమంత అనుభవాలు, గడుగుడ్డు, కంగారు బాసు, ఆస్ట్రల్ ట్రావెల్, గత జన్మలు, ఇంకేమంటారు, తరుడయ్యి, సోల్మేటు, గడుగుడ్డుమేటు, ఏయో గొప్పయ్య అంటారు. పత్రికారేమో ఆత్మజ్ఞానం గొప్పదంట. ఎవరు చెప్పింది కరెక్ట్ అండి? అది చెప్తున్నాను ఇప్పుడు. ఆయన చెప్పిన ఒక్కొక్క పాయింట్ ఒక రోజు చెప్తున్నా. మీ ప్రవర్తన అలా ఉందా లేదా అది చూసుకోండి. నా జ్ఞానం బాగా వచ్చేసిందండి. వీడు చేసే బోర్డు చేయడానికి జ్ఞానం వచ్చేస్తున్నా. అలాగే ఇంకా కృష్ణుడు భగవద్గీతలు చెప్పినవి లే కొన్ని ఇచ్చే నేను అన్నీ చదవకపోతే ఏం తెలుస్తుంది? చేత ఇక్కడ ఏమిటి అంటే, ఎవరైతే ఈ భూమి మీద అపారమైన జ్ఞానం సంపాదించుకుంటారో, వాళ్ళు గొప్ప యోగులు అన్నమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత గొప్ప లోకాలకు వెళ్తారు, ఉన్నతమైన లోకాలకు వెళ్తారు. వాళ్ళకి ఏమవుతుందంటే, తర్వాత ఇంకో జన్మ తీసుకోవాలి కదా. ఆ జన్మ తీసుకోవడానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. అది అర్థమవుతుందండి, అర్థం కావచ్చు. టాప్ ప్రయారిటీ మీరు చూడండి. ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలో ర్యాంక్ వస్తే ఏం చేస్తారు? ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో, ఏ గ్రూప్ కావాలంటే సీట్ వస్తుందా కదా. అలాగే అంత ప్రయారిటీ ఉంటుంది ఎవరికి? ఇక్కడ భూమి మీద నేనెవరో తెలుసుకుని జ్ఞానం సంపాదించిన వాళ్ళు. అంతేగాని ఇక్కడ క్లాస్ జరుగుతుంటే బయట తిరిగిన వాళ్ళకి రాదు. వాడు ఏమవుతాడంటే, గొప్ప లోకాలకు వెళ్ళడమే కాదు, వాడికి టాప్ ప్రయత్నం ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలమైన జన్మ వాడికి వస్తుంది.
వాడికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. సంపద ఉన్నటువంటి వాడి కుటుంబంలో పడతాడు. భార్య కుటుంబం అందరూ వాడికి సహకరిస్తారు. వాడి సాధనలకు కానీ లేదా వాడి అన్నిటికీ ఏ ఇబ్బంది ఉండదు. అలాంటి జన్మ వస్తున్నాను. ఇంకా వాడు ఏం చేస్తాడు? అవలీలగా చేయవలసింది చేస్తాడు, ఆ మోక్షాన్ని పొందుతాడు. ఇది భగవద్గీతలో కూడా చెప్పబడిందండి. భగవద్గీతలో అర్జునుడిని యోగి అవ్వమన్నాడు కృష్ణుడు. తపస్వభ్యోధికో యోగి, జ్ఞానభ్యో మధోధిక, కర్మభ్యోధికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. నువ్వు యోగి అందరికంటే యోగి గొప్పవాడు. అప్పుడు అర్జున్ ఏమన్నాడంటే, సరే నువ్వు చెప్పింది చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ ఇదే అంత తేలిగ్గా ఇంకా అది కనపడలేదు. ఈ జ్ఞానం అంత తేలిగ్గా ఏమీ లేదు, చెప్పడం తేలికే, ఆచరించడమే కష్టం. నేను కొత్తగా నడితే బాగా చెప్తాను ఎంత కష్టం. మరి నేను ఈ మధ్యలోనే చనిపోతే నా బతికెట్టి డౌట్ వచ్చింది ఎవరికి? అర్జునుడికి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అటువంటి యోగ భ్రష్టుడు అంటే యోగ అని అభ్యసిస్తూ పూర్ణ స్థితి సాధించకుండా మధ్యలో శరీరాన్ని వదిలిపెడితే అని యోగ భ్రష్టుడు అంటాడు. వాడు పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అలాంటి యోగ భ్రష్టుడు పుణ్యాత్ముల లోకానికి చేరుకొని చనిపోయిన తర్వాత ఏమవుతాడు? పుణ్యాల లోకానికి వెళ్ళి ఆ పుణ్యమంతా అనుభవించి ఆ భోగాలన్నీ అనుభవించి తరువాత మరు జన్మలో శ్రీమంతుల గృహంలో కానీ గొప్ప యోగుల గృహంలో కానీ జన్మించి తదనంతర సాధన పూర్తి చేసుకుని మోక్షాన్ని. ఇప్పుడు మనందరికీ అలాంటి అవకాశం, మనమంతా యోగాన్ని అభ్యసిస్తున్న వాళ్ళమే, యోగులమే, ధ్యానం చేసే ప్రతి ఒక్కడు యోగి. నేను మొదట్లోనే చెప్పాను మీరంతా అదృష్టవంతులు. అందులో ఈ మూడు నాలుగు క్లాసులు వచ్చిన మరీ మరీ అదృష్టవంతులు అని చెప్పాను. ఇంకేం కావాలండి మాకు? కొంతమందికి మా ఆవిడ చేయట్లేదండి, కొంతమంది మా ఆయన చేయట్లేదండి. వీళ్ళు వీళ్ళ ఆయన వీళ్ళ ఆవిడలాగా ఏమ్మా ఆయన ఉన్నాడా? ఎవరు చెప్పండి. అర్థమైంది, నన్ను బెంగెట్టుకుంది. బెంగెట్టుకోదు, నువ్వు ధైర్యంగా నాకు కూడా వచ్చేయచ్చు. మన వాళ్ళు మనం ఉంటే ఆడు వాళ్ళు ఆడు ఉన్నాడు. నీకాడు బుర్రంతా ఇప్పుడు కూడా వెళ్ళాలండి, వాళ్ళ అమ్మకి ఎలా చెప్పాలి? అంతేనా? అదే ఆలోచిస్తున్నాడు. మీ వారిన ఎందుకులే? సరే అని చేత అటువంటి జన్మ లభించడం దుర్లభం అని కూడా చెప్పాడు కృష్ణుడు. ఏమిటి అంటే మీరేదో సిల్లీగా ఆడుతూ పాడుతూ చేసే దాని వల్ల వచ్చే ఫలితం పోరాటంగా ఉంటుంది. మీరు సీరియస్గా ఇక్కడి నుంచి దాన్ని అభ్యసిస్తూ
చేసే భవిష్యత్తు ఇంకా గొప్ప. ఉంటాయి అన్ని చూసుకోండి, గళాన్ని చూసుకోండి, మొగుడిని చూడండి, పిల్లల్ని చూసుకోండి, సంసారం చూసుకోండి, అన్నీ చూసుకోండి. భద్రే రమ్మంటారంటే నీ టైం వృధా చేయదు, ఖాళీ దొరికితే యోగం మీదే దృష్టి పెట్టు అదే అని చెప్పి. ఇప్పుడు మీకు ఖాళీ దొరికింది, కాలక్షేపం కోసం యాత్రలకు వెళ్ళాలా, ఈ మూడు రోజుల క్లాస్కి రావాలా? అది సరే, యాత్రలకు వెళ్ళండి. గుప్తా గారు కొంచెం బెంగట్టుకోండి, ఇప్పుడు జనం ఎక్కువ వచ్చేస్తే ఎలా పెట్టాలి పోయిన. చేప అల్లదా, ధైర్యం వచ్చింది ఆయన కూడా. సార్ ఎంత ఎక్కువ మందికి పోయినాలు పెడితే మీరు అంత పైలోకాలకి వెళ్ళిపోతారు సార్. అదృష్టం ఇంత మందికి భోజనం పెట్టే అవునా? మీరు పెట్టలేదు అనుకోండి, తర్వాత ఇంకోటి వస్తాడు ఆడేస్తాడు, ఆ పుణ్యం అంతా ఆడట్టుకుపోతాడు. ఆడికెది ఇవ్వాలి, కాంపిటీషన్. మేము 16 ఏళ్ళ నుంచి పెడుతున్నాం, సారేమంటారంటే మీరు కోటీశ్వరులండి అంటారు. గుర్తు పెట్టుకోండి, ఇవ్వడానికి కోట్లు కాదు కావాల్సింది, మనసు కావాలి. లేకపోయినా మనసు ఉంటే కోట్లు కంటాయి గొప్ప దానాలు చేస్తాడు. కోట్లు ఉన్నా మనసు లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా దాన్ని. మీరంతా ఏమనుకుంటారంటే ఏముంది మా దగ్గర అని చెప్పి అనుకుంటారు, కానీ గుర్తెట్టుకోండి, కోట్లు ఉన్నవాడు లక్ష ఇచ్చేయకంటే ఏమీ లేని వాడు 100 ఇస్తే ఆ కోట్లు ఉన్నవాడు లక్ష ఇచ్చిన దానికంటే మీరు ఇచ్చిన 100 కోటి కంటే ఎక్కువ రెట్లు ఫలితం. ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటే కథకన్నా పుణ్యం ఉందండి. ఇంతమందిని జ్ఞానవంతులు చేసే గొప్ప కార్యక్రమా కదా. ఆడు ఇచ్చి రావడం, ఆడెక్కడెత్తాడు అటువంటి మనసుడు? పాపాలు చేసే మనసు ఉన్నాడు ఎవడా? అవును, ఆత్మ ఎవడో ఆపాదించట్లా, మనసే చెప్తుంటా నేను. నేను మేము చెప్పేది పూర్తిగా సరిగ్గా అర్థం కాలేదు మీకు. మూడు రోజుల నుంచి ఉన్నారా? అరే మూడు రోజుల నుంచి ఉన్నారా? మనసు శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ డే చెప్పారా? మరి ఇంకేంటి, మనసు గురించి ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డేలోకి వచ్చావు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దానికి లింక్ పెడతారా? అశుద్ధ మనసు తప్పులు పాపాలు చేస్తారని చెప్పాను, శుద్ధ మనసు దానాలు చేస్తారు, ఇది చేస్తారు. అటువంటి మనసు ఉండాలి. అది చెడ్డ మనసు ఉంటే ఇవ్వడు, పాపాలు చేస్తాడు, నాశనం అవుతాడు. నేను రాయించాను అందుకే రాయమంటున్నాను, మనుషులు మర్చిపోతానని నేను అవన్నీ రాయిస్తున్నాను. ఆసమర్షి కాదు, అంత తేలిక కాదు. అది ఇన్ని పాయింట్లు ఒక్కసారి చెప్పేయకూడదు మీకు. అందుకే చచ్చిన తర్వాత పైకి వెళ్ళాక ఏమవుతుంది నెక్స్ట్ మంత్ అన్నాడు. ఇప్పుడు చెప్పేస్తే ఇంకా గందరగోళంలో పడిపోతారు. అది ఇప్పటికే ఎక్కువ చెప్పాను. మరి చెప్పండి, నేనెవరో తెలుసుకుంటే భూమి మీద సుఖశాంతులతో జీవిస్తాం, చనిపోయిన తర్వాత ఉన్నత లోకాలకి చేరుకుంటాం, ఆ తర్వాత ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల ఉన్నతమైన జన్మ. అర్థమవుతుంది? మీరు చేయవలసింది సింపుల్,
ఇక నేను ధనవంతురాల పేద పేద అన్నా అదే స్త్రీ పురుషుడా ఈ కాదు ఎవరైనా సరే జ్ఞానం సంపాదించుకోవాలి నేను ఎవరో తెలుసుకోవాలి అదే పత్రికేయుడు బోధించేది ధ్యానం చేయండి జ్ఞానవంతుడు కండి అదే పత్రికేయుడు చెప్పేది ఎంతసేపు అదే చెప్తున్నాను కాళ్ళు చూసుకోండి సార్ పత్రికేయుడు చెప్పే మాటే దాంట్లో నేను ఇంకా రోజుల తర్వాత చెప్తాను సార్ ఆ మాటలో అర్థం రోజు మూడో క్లాస్ అప్పుడు ఇక నాలుగో క్లాస్ అన్ని చెప్పింది ఏమీ ఉండదు మారిపోతే అక్కడికి వెళ్ళేసే నెక్స్ట్ గుంటూరు వెళ్తాను నేను రేపు పొద్దున్నే మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఇదే వేసుకుంటా ఎగ్జాంపుల్స్ మారిపోతే అక్కడ మారిపోతాయి ఏమండి లోకానికి మనం చేస్తే లొకేషన్ మనకు కావాల్సినవి కూడా లోకేశుడు కృప కలగాలి అంటే లోకానికి మనం సేవ చేయాలి అన్నిటికంట గొప్ప సేవ జ్ఞానం జ్ఞానదానం అందుకే పత్రికారు తలబెట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రాజెక్ట్ ఉన్నా అటువంటి వాటికి మనం ఇవ్వదలుచుకున్న వాటికి వాటికి ఇవ్వాలి ఆయన ఇదే కట్టకపోతే ఇక్కడికి వద్దుమా ఎన్ని నేర్చుకుందామా ఎన్ని తెలుసుకుందామా మరిది ఆయన ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో వేల మంది వస్తారు ఇక్కడ ఇంకా ఏంటంటే ప్రకృతి ఇక్కడ మనకున్న ఏర్పాట్లు తగ్గట్టుగానే జనాన్ని పంపుతూ ఉంటుంది లేకపోతే గుప్తా గారు కంగారు పడతారని ప్రకృతి తెలుసు ఇక్కడ ఏర్పాట్లు మెల్లిమెల్లిగా పెంచుతూ ఉంటే ప్రకృతి ఏం చేస్తుంది మళ్ళా పంపుతూ ఉంటుంది అన్నీ వస్తాయి ఇప్పుడే అన్ని రావు ఆయన అనుకుంటారంటే ఇప్పుడే డబ్బంతా వచ్చేస్తే ఇప్పుడే చేయగలుగుతాం కదా అంటారు ప్రకృతి తిరే అవదో పైన మనం చేసే కొద్దీ అది ఒక్కొక్క ప్రాజెక్ట్ ఉందా లేదా పత్రిక అన్ని కెటకెట్లు ఆడిపోతే ఇంకో 10 ఏళ్ళకి చూడండి చెప్తున్నాను నేను ఇక్కడ అంతా తీర్థం కింద ఉంటారు ఇక్కడ సరే ముందు ఒక గంట ధ్యానం చేసి తర్వాత విషయం